అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత జిల్లా కడప నుంచే కష్టాలు ప్రారంభమైన సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేటలో విలేకరుల సమావేశం పెట్టి పరోక్షంగా పరుషమైన వ్యాఖ్యలు చేశారు. అందరం రెడ్డి పాలన కావాలనుకుంటూ ఆ తత్వంతో ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరి నడ్డి విరుస్తున్నారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు, అప్పులు పాలు చేశారు, కరెంటు లేదు, రోడ్లు లేదు, అసలు మంత్రులకి స్వేచ్ఛ లేదు, మంత్రులు చేయాల్సిన పనిని సలహాదారులు చేస్తున్నారు అంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారండి. అలాగే తప్పు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ప్రధానైనా ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదు అంటూ అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇవన్నీ విశ్లేషిస్తే ఈయన మరొక రఘురామకృష్ణరాజు గారు లాగా తయారవుతారా అన్నది అందరిలో ఉన్న ఒక అనుమానం. అనుమానం కాకపోయినా అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఇలాగే సమస్యలని ఎత్తి చూపుతూ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఆ తర్వాత ఎన్ని రచ్చలు రంపులు అయ్యాయో మన అందరికీ తెలుసు. ఆఖరికి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. ఆయన్ని శ్రీరెడ్డి లాంటి వ్యక్తుల ద్వారా బూతులు తిట్టించారు, కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ని కొట్టడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు డిఎల్ రవీందర్ రెడ్డి గారు నోరు తెరిస్తే రఘురామకృష్ణరాజు గారి మీద వీళ్ళు చేసిన ప్రయోగాలన్నీ ఆయన మీద చేయగలిగిన సాహసం చేస్తారా అంటే అసాధ్యమని అంటున్నారండి కడప జిల్లా వాళ్ళు. డిఎల్ రవీందర్ రెడ్డి గారిని ఎవరైనా నోరు తెరిచి విమర్శిస్తే 4 కోస్తామంటున్నారు అక్కడ ఉన్న ఒక వర్గం రెడ్లు. అంటే ఇక్కడ ఒక వర్గం రెడ్లు అని ఎందుకన్నా అంటే కడప జిల్లాలో బలమైన రెడ్లల్లో కొన్ని ఉపతెగలు ఉన్నాయి. ఆ ఉపతెగల్లో పెడకెంట రెడ్లు అక్కడ ఎక్కువగా ఉంటారు. డిఎల్ రవీందర్ రెడ్డి గారు లేదా ఎంవి మహేశ్వర రెడ్డి గారు ఇలా మాజీ మంత్రులు చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు వైఎస్ రాజారెడ్డి గారిని మర్డర్ చేసింది కూడా అక్కడ ఆ పక్కలో ఉన్న పెడకెంటరెడ్డి సామాజిక వర్గీయులే. కాబట్టి డిఎల్ రవీందర్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు లాగానే ఎవరైనా విమర్శ చేసినా ఆయన మీద కేసులు పెట్టినా కడప జిల్లా అతలాకుతలం అవుతుందని అక్కడ రాజకీయ పండితులు చెప్తున్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు కడపలో వచ్చాయి. అలాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలు మెజారిటీ వచ్చి ఆ రోజుల్లో తులసిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా అయ్యారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తెలుగుదేశం అక్కడ చక్రం తిప్పిన రోజులు గుర్తు చేసుకుంటే అక్కడ రెడ్లల్లో ఉన్న ఉపతెగల్లో కానీ చీలికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్టే అంటున్నారు. కాబట్టి ఈయన ఏం చేస్తారనేది ఒకటి. ఆ తర్వాత డిఎల్ రవీందర్ రెడ్డి గారు ఇలాగే విమర్శలు చేస్తూ ఉంటారా, మరొక పార్టీలో చేరతారా? ఆయనైతే స్పష్టంగా 2024 పోటీ చేస్తానని ప్రకటించారు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, బలమైన తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేసి అధికారంలోకి వస్తే మంత్రి అవుతారా, లేకపోతే ఆయన పూర్వం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో కలిసి కాంగ్రెస్ని బలోపేతం చేసి రాజకీయాలు చేస్తారన్నది వేచి చూద్దాం.